ఓటుకు కోట్లకు సంబంధించి ముత్తయ్య గారు ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం ఏదైతే ఉందో అసలు ఏం జరిగింది, ఒక ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ఎటువంటి ప్రయత్నం చేశారు చంద్రబాబు గారు అనేది ఆయన ఇచ్చిన వాంగ్మూలం ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది ఇప్పుడు అందరూ చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈయన ఇక్కడికి వెళ్ళడం అంటే దాని మీద ఒక చర్చకి ఎప్పుడైతే తెరలేపిందో కొత్త చర్చ సృష్టించే ప్రయత్నమా, ఇదేమన్నా టీడీపీ స్ట్రాటజీగా చూస్తున్నారా? సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి టాపిక్ డైవర్ట్ చేయడం, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా కూడా టాపిక్ డైవర్ట్ చేయడం అనేది నిత్యకృత్యం. ఇదొక కొత్తగా వచ్చిందేం కాదు. మీరు గడిచిన 5 సంవత్సరాల వాళ్ళ గవర్నమెంట్ లో కావచ్చు, ఇప్పుడు ఈ 18 నెలల జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కావచ్చు, ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు దాని మీద డైవర్ట్ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తారనేది మీరు ఒకసారి గడిచిన సందర్భాల్లో కూడా వెళ్ళి చూడండి, దాని క్లారిటీగా అర్థమైపోయింది. ఇప్పుడు ఓటుకు నోటుకు సంబంధించినటువంటి కేసు, నిజంగా ఈ 74 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత హేయమయమైన ఓటుకు నోటు కేసు అనేది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేల ఓట్లు కొనుగోలు చేసే దాంట్లో డైరెక్ట్ గా ఆడియో టైం లో దొరకడం అనేది మీరు 74 గంటలు ఎప్పుడు చూడలేదు. అటువంటి హేయమైన నీచమైన చర్యకి చంద్రబాబు నాయుడు గారు తెరలేపినప్పుడు అప్పటిన్నటువంటి ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం జరిగింది. ఏదైతే కేంద్రంలో ఉన్న పెద్దలు దీనికి సంబంధించి ఇద్దరి మధ్య సయోధ్య కుదించారు కాబట్టి 36 సార్లు ఏసీబీకి సంబంధించినటువంటి అఫిడవిట్ లో పేరు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఛార్జ్షీట్ లో పేరు పెట్టలేదు. ఈ కేసులు మెల్లిమెల్లగా ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారనేది స్పష్టంగా ప్రతి ఒక్కరికి, రాజకీయ జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఆ ఇష్యూ అనేది. అప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు అర్ధరాత్రి పూట నువ్వు వెళ్ళిపోయి అంటే ఇమీడియట్ గా తట్టాపట్టం చెప్పుకొని చంద్రబాబు నాయుడు గారు కరకట్ట మీద పారిపోయింది కూడా ఇవన్నీ మీరు చూశారు. దాని తర్వాత ఏదైతే మనీ లాండరింగ్ అంటే 50 లక్షల రూపాయలు రెడ్ హ్యాండెడ్ గా బ్యాగ్ లో తీసుకొని వచ్చి అక్కడ ఉన్నప్పుడు డబ్బుల్ని ఏసీబీ పట్టుకున్నప్పుడు ఆ 50 లక్షల రూపాయలు ఎలా వచ్చింది అంటే ఆ 50 లక్షల రూపాయలు అది రేవంత్ రెడ్డివా, రేవంత్ రెడ్డికి ఎవరిని ఇచ్చారా, ఎవరిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టున్నారా, అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొత్తగా ఏం చేయలేదండి. ఆల్రెడీ 2019 నుంచే చేస్తా ఉంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని కానీ అక్కడ ఉన్న సభాష్ రెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచింది. అదే భాగంగా ముత్తయ్య గారిని కూడా విచారణకు పిలిచినప్పుడు ముత్తయ్య గారు ఉన్నది ఓపెన్ గా కొండబద్దలు కొట్టి ఇది జరిగిందని చెప్పి ఆయన ఫ్యాక్ట్ గా చెప్పడం జరిగింది. అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో A4 నిందితుడిగా ఉన్నటువంటి ముత్తయ్య గారు ఆ చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కలిశాడు, చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఏం చెప్పారు, దాని తర్వాత ఎలా ఓటు కొనుగోలు చేసినప్పుడు ఒక్కొక్కరికి సంబంధించి కొనుగోలు చేస్తే 50 లక్షల రూపాయలు ఎలా ఇస్తానన్నారు, ఒక 10 మంది ఎమ్మెల్యేని ఎలా మాట్లాడమని చెప్పారు, దాని తర్వాత ఇక్కడ దొరికిపోయిన తర్వాత ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం ఏదైతే ఉందో హైదరాబాద్ లో అక్కడికి వెళ్ళి లోకేష్ ని కలిసినప్పుడు లోకేష్ ఏం చెప్పాడు, అక్కడి నుంచి విజయవాడ ఎలా పంపించారు, ఆ విజయవాడలో ఏదైతే ఏబి వెంకటేశ్వరరావు గారు ఎలా ఇంటికి ఆశ్రయం అక్కడ కల్పించారు, ఇవన్నీ ఈరోజు ఓపెన్ గా బయటకు మొన్న డిసెంబర్ 28వ తారీఖున ఈడీ విచారణకు సంబంధించి ముత్తయ్య గారు చెప్పిన తర్వాత మీడియాలో కూడా మళ్ళీ ముత్తయ్య గారు వచ్చి ఇవన్నీ ఓపెన్ గా చెప్పిన తర్వాత ఇది ఆ సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని కవర్ చేయకుండా ఇది ఇంకా బయట ఓవరాల్ గా బాగా డిస్కషన్ నడుస్తా ఉంది, ఈడీ విచారణకు కూడా చంద్రబాబు నాయుడు గారిని పిలిచేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఏసీబీ మన ఒక ఛార్జ్ షీట్ కూడా వేస్తే దాంట్లో నారా లోకేష్, ఏబి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరి పేర్లు కూడా మళ్ళీ దాంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అని వస్తున్నప్పుడు డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సచ్చీలుడు లాగా మళ్ళీ ఏదన్నా ప్రూవ్ చేసుకోవడానికి, ఈయనేదో ప్రజా పోరాట యోధుడు లాగా నేను పోరాటాలు చేస్తానని చూపించుకోవడానికి ఆ మ్యాటర్ని ప్రజల్లో నుంచి కొంచెం డైవర్ట్ చేసేసి ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి కుట్రని క్రియేట్ చేసేటువంటి కార్యక్రమానికి తెరలేపారు. ఎందుకు నేను ఆ మాట స్పష్టంగా అంటా ఉన్నా అంటే 28వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది, 29 బయటకు వచ్చిన తర్వాత ఇన్సిడెంట్, ఎందుకు మరి 29 వెళ్ళలేదు, ఎందుకు మరి 30వ తారీఖు వెళ్ళలేదు, ఎందుకు మరి 31వ తారీఖు వెళ్ళలేదు, మరి ఎందుకు 1వ తారీఖు వెళ్ళలేదు, ఈ రోజు మరి 2వ తారీఖున ఎందుకు ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, అంటే ఇన్సిడెంట్ వచ్చింది కాబట్టి డైవర్ట్ చేయాలి,